చాలా సంతోషం. ఈ ఆసుపత్రిని ఇక్కడ తేవడం అంటే దాదాపు 3 లక్షల మందికి ఈ ఆసుపత్రి కంటి వెలుగులను ప్రసాదించిందంటే ఈ ప్రాంత ప్రజలకు ఎంత గొప్ప సేవ చేసినట్టో ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. 3 లక్షల మందికి కంటి వెలుగులు ప్రసాదించి 35 వేల మందికి ఆపరేషన్లు చేసి అందులో 26 వేల మందికి 1 రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఈ యొక్క కేంద్రం మరి కంటి ఆపరేషన్లు నిర్వహించి 1600 పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారంటే నిజంగా చాలా గొప్ప విషయం. నేను పుట్టిన ఈ గడ్డకు నేనేం ఇచ్చాను, నా తల్లిదండ్రులకు నేనేం చేశాను, నా గ్రామానికి నేనేం చేశాను అనే ఆలోచన స్పృహ రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఒక జిఎన్ రావు గారు ఉండడం నిజంగా అభినందనీయం. ఈ తరానికి, మా తరానికి, మనందరికీ వారి జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా ఈ కంటి వెలుగుల కార్యక్రమం ఈరోజు ఎల్వి ప్రసాద్ ఏదైతే ఒక స్ఫూర్తిగా చేస్తుందో అలాంటి ఒక మరో గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో సార్వత్రిక కంటి పరీక్షలు అంటే యునా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో కంటి పరీక్షలు చేసేటువంటి ఒక కార్యక్రమం కంటి వెలుగుల కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఏ ప్రభుత్వం, ఏ దేశం తమ ప్రజలందరికీ కంటి వెలుగులు ప్రసాదించి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసేటువంటి కార్యక్రమం బహుశా ఈ భూ ప్రపంచంలో ఎవరు చెయ్యని కార్యక్రమాన్ని ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణలో ప్రారంభించారు.